సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అల్లర్ల ఘటనలో పోలీసుల కాన్పులకు గురై మరణించిన వరంగల్ యువకుడు దామోదర్ రాకేష్ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేసింది కానాపురం మండలం దబీర్పేట గ్రామంలో రాకేష్ పేరిట ఒక సభ జరిగింది ఈ సభలో రాకేష్ కుటుంబానికి సీఎం కేసీఆర్ ప్రకటించిన ఇరవై ఐదు లక్షల ఎక్స్క్రేషియాను వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ నియామక పత్రాలను రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అందజేశారు అంతకుముందు రాకేష్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కేంద్రం ప్రకటించిన అగ్నిపత్ను ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు రైల్వే పోలీసుల కాల్పలో రాకేష్ మృతి చెందడం బాధాకరమన్నారు రాకేష్ కుటుంబాన్ని ఆదుకునేందుకే కేంద్రం ముందుకు రాలేదని సీఎం కేసీఆర్ మానవతా దృక్పథంతో అతని కుటుంబాన్ని ఆదుకున్నారని తెలిపారు రాకేష్ సోదరుడు రామ్రాజ్ కు రెవెన్యూ విభాగంలో ఆఫీస్ సబార్డినేట్ గా ఉద్యోగం ఇచ్చినట్టు తెలిపారు దబిర్పేడ్ గ్రామాన్ని తాను దత్తత తీసుకుంటానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు నుంచి ఈ గ్రామాభివృద్ధి తనదేనని ప్రకటించారు ఈ కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి జిల్లా కలెక్టర్ గోపి ఆర్డీఓ వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ సర్పంచ్ రాకేష్ కుటుంబ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు